రాహుల్ ప్రాణాలకు ముప్పు, ప్రధాని మోదీ షాలకు తెలిసే కుట్ర, బీజేపీ నేతల బెదిరింపులు నిదర్శనమట. బీజేపీ నేతల బెదిరింపులు, రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నాటకం, రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు. సహజంగా ఆ స్థాయిలో ఉండేటువంటి నాయకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే ఏఐసీసీ అధ్యక్షుడిగా, లేకపోతే ఎంపీగా, లేకపోతే సోనియా రాహుల్ గాంధీ కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి భద్రత అవన్నీ ఇస్తారు. అక్కడ రాజకీయ విమర్శలు చేస్తే, ఎందుకంటే అమెరికాకు పోయినటువంటి రాహుల్ గాంధీ గారు భారతదేశం గురించి నీచంగా మాట్లాడారు. అక్కడ భారతదేశంలో ఏవో జరుగుతున్నాయని, అమెరికా గడ్డకపోతే మా భారతదేశం గొప్పరబై, ఏ దేశం ఏలినా, ఎందుకు ఆలిడినా, ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి భారత్ని అని అంత స్పష్టంగా చెప్పారు. అంటే నువ్వు విదేశాలకు పోతే నీ దగ్గర ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా నా దేశం గొప్పది, నా దేశానికి ఎవడు సాటి రాడు, అమెరికా కావచ్చు ఇంకెవడైనా కావచ్చు, భారతదేశం కాలి గోటికి కూడా సరిపోదని చెప్పుకునేటువంటి గర్వమైనటువంటి దేశభక్తి మనలో ఉండాలి. కానీ అమెరికాకు పోయి చిలక పలుకులు వలికి అక్కడ ఈ సిక్కులు తలపాగాలు కట్టలేకపోతున్నారు, అక్కడ మత సామరస్యం లేదు, ఎక్కడ మత సామరస్యం లేదు, మొదలు పెడదామా, చర్చ మొదలు పెడితే 2024 నుంచి ఒక్కొక్క సంవత్సరం వెనక్కి పోదామా? ఎవరి హయాంలో మత కల్వలాలు జరిగినాయి? ఎవరు మత స్వేచ్ఛను కించపరిచిరు? 1947 కంటే ముందు ఒక 100 ఏండ్లు, అంతకుముందు ఒక 100 ఏండ్లు, 700 సంవత్సరాల దాకా చరిత్రను తవ్వుదాం. ఎవరు ఎవరిపైన దాడులు చేసిర్రు? ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరు దాడులు చేసే సంస్కృతిని కనిపెట్టిరు, ఎవరు బాధితులుగా మిగిలిరు, ఎవరి మీద పెత్తనం చెలాయించిర్రు, ఎవరు బానిసలుగా బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఒక్కసారి ఆలోచిద్దామా? రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్తారా ఈ విషయంలో? భారతదేశంలో సమస్యలు లేవని కాదు, భారతదేశంలో సమస్యలు ఉండవచ్చు, అయితే నువ్వు అమెరికా పోయినప్పుడు అమెరికాలో మాట్లాడాల్సినటువంటి మాటలేంటి? అమెరికా పోయి భారతదేశం యొక్క విలువను తగ్గించే విధంగా మాట్లాడడం ఏ పార్టీ వాళ్ళైనా, అది నరేంద్ర మోడీ మాట్లాడినా, బీజేపీ నాయకులు మాట్లాడినా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా, ఇంకే పార్టీ నాయకులు మాట్లాడినా కూడా, ఏ పార్టీ నాయకులు మాట్లాడినా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశాన్ని పొగడము గర్వపడము భారతీయుడిగా అదే తప్ప భారతదేశాన్ని కించపరిచే విధంగా, విలువ తగ్గించే విధంగా ఎట్లా మాట్లాడతారు? ఈ దేశంలో ఉండి ఈ దేశం పాలు తాగినటువంటి వాళ్ళు, ఈ దేశంలో బతికేటువంటి వాళ్ళకి, ఈ దేశ భక్తులకి రక్తం సలసలా మరగదా? ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళం కాదా మనం? మరి దేశభక్తి లేకపోతే ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకనే ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలి, ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలి. లెబనాన్లో నిన్న పేజర్లు ఎవడో హిజ్బుల్లా తీవ్రవాదులు, హౌతి తీవ్రవాదులు, వాడెవడో ఇంకో పాలస్తీనా నుంచి హమాస్ తీవ్రవాదులు, చిన్న దేశం ఇజ్రాయెల్, చాలా చిన్న దేశం, కానీ ప్రతి ఒక్కడు దేశభక్తితోటి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండేటువంటి దేశం, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సాంప్రదాయాన్ని, వాళ్ళకు సంబంధించినటువంటి భూమిని కాపాడుకోవడం కోసం ప్రతి చిన్న బిడ్డ నుంచి చంటి బిడ్డని కన్నా బాలింతలు కూడా అప్పటికప్పుడు దేశం కోసం రణరంగంలో దూకేటువంటి దేశభక్తి కలిగినటువంటి దేశం ఇవాళ ఇజ్రాయెల్. అట్లాంటి దేశభక్తులు ఉండాల్సినటువంటి దేశంలో ఇట్లా దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కి ఇష్టానురీతిగా మాట్లాడడం ఏ విధంగా? అసలు దేశమే లేనప్పుడు, దేశభక్తే లేనప్పుడు దేశం అనేటువంటి కాన్సెప్ట్ మీదే మేము ఎంతసేపటికి ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇది రాష్ట్రాల సమాఖ్య అని కొత్త భావ్యం చెప్తున్నారు ఇష్టానురీతిగా. మరి భారతదేశం కాదా అంటే రాష్ట్రాల సమాఖ్య అని చెప్పేసి రాష్ట్రాలను దేశాన్ని ముక్కలుగా చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నారా? భారతదేశం నాది, భరతమాత ఒక్కటి అనేటువంటి విషయాన్ని మాట్లాడరా? వేష భాష ఏదే వేరైనా సరే ఈ దేశం ఒకటి అనేటువంటిది కదా మనం చెప్పింది, ఈ దేశం స్వాతంత్రం కోసం కదా మనం ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నది. మరి దేశం ఒకటైనటువంటి భావన అక్కర్లేకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్, సమాఖ్య అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవెందుకు?